ఉపదేశ కాండం 30వ అధ్యాయము 1వచనం నుంచి అందరం కలిసి చదువుదామండి. నేను నీకు వినిపించిన ఈ శాపములన్నీ నీ మీదికి వచ్చిన తరువాత నీ దేవుడైన యెహోవా నిన్ను వెళ్ళగొట్టించిన సమస్త జనముల మధ్యను వాటిని జ్ఞాపకం చేసుకొని నీ దేవుడైన యెహోవా వైపు తిరిగి నేడు నేను నీకు ఆజ్ఞాపించు సమస్తమును బట్టి నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ ఆయన మాటను నీవును నీ సంతతి వారును వినిన ఎడల నీ దేవుడైన యెహోవా చెరలోని మిమ్మును తిరిగి రప్పించును. ఆయన మిమ్మును కరుణించి నీ దేవుడైన యెహోవా ఏ ప్రజలలోనికి మిమ్మును చెదరగొట్టెనో వారిలో నుండి తాను మిమ్మును సమకూర్చి రప్పించును. చాలా కాలం నుంచి దాదాపుగా ఇప్పటికీ 10 వర్తమానాలు అయినట్లున్నాయి. సర్వ నాశనం నుండి సర్వ సమృద్ధిలోనికి మనం స్పష్టంగా చాలా కాలం నుంచి మనం చూస్తున్నాం. ఒక విషయంలో మన హృదయాన్ని మనం స్థిరపరచుకోవాలి. దేవుడు నాశనం చేసేవాడు కాదు, నాశనం చేసేవాడు సాతాను. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనంలో రాయబడిన ప్రకారం దొంగతనానికి, హత్యకు, నాశనానికి తప్ప మరి దేనికి రాడు. నేనైతే గొర్రెలకు జీవమిచ్చుటకు అది సమృద్ధిగా, హల్లెలూయా, సమృద్ధిగా ఇచ్చుటకు నేను వచ్చి ఉన్నానని ప్రభు చెప్పాడు. ఎక్కడైనా నాశనం జరిగిందంటే అక్కడ దేవుని హస్తము ఉండదు. హల్లెలూయా, 99.9999% అక్కడ దేవుని హస్తము ఉండదు. ఎక్కడైనా సర్వ సమృద్ధి కలిగింది అంటే అక్కడ దేవుని హస్తము ఉంటుంది. సో ఇది మన హృదయాల్లో మనం స్థిరపరచుకోవాలి. సో ఈ భాగాన్ని మనము చాలా కాలంగా మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఈ భూమి మీద ప్రతి ఒక్కరికి, లేక ఎవరికైనా కూడా, ఈ భూమి మీద వారి జీవితాలు, వారి బ్రతుకులు, వారి ఆరోగ్యాలు, వారి ఆర్థిక పరిస్థితి, వారి కుటుంబాలు సర్వనాశనమైపోయినా కూడా సర్వనాశనం అంటే ఇంకా బాగుపడుటకు వీలు కానిది, నయమవుటకు వీలు కాని స్థితిలోకి వెళ్ళిపోయినా కూడా యేసుప్రభు దగ్గర నిరీక్షణ ఉంది. హల్లెలూయ, అవే మాటలను ఇక్కడ ప్రభు చెబుతున్నాడు. ఒకవేళ రకరకాల కారణాలు బట్టి నీ జీవితం అంతా భ్రష్టు బట్టి నీ జీవితం అంతా సర్వనాశనం అయిపోయినా కూడా నీవు నా మాటలను జ్ఞాపకం తెచ్చుకొని, నా మాటలను ఆలకించి నా వైపు తిరిగినట్లయితే నువ్వు ఎక్కడికి చెదరగొట్టబడ్డావు, ఎంత నాశనం అయిపోయినా సరే అక్కడి నుంచి నిన్ను లేపి మరలా నిన్ను సర్వ సమృద్ధిలోనికి నడిపిస్తాను అని ఇక్కడ దేవుడు తన వాక్యంలో తన వాగ్దానం చేస్తున్నాడు. హల్లెలూయ, ఎంత అద్భుతమైనటువంటి వాగ్దానం, ఎంత కనికరం. చాలాసార్లు మనుషులు ఎందుకు సర్వనాశనం అయిపోతారంటే దేవునికి దూరంగా వెళ్ళిపోవడం వలన, దేవునికి దూరంగా ఉండడం వలన, దేవునితో ఏకీభవించకపోవడం వలన వారి బ్రతుకులు సర్వనాశనం అయిపోతాయి. దేవుడు కక్ష పెట్టుకోక, పగబెట్టుకోక, అటువంటి స్థితిలో కూడా దేవుని వైపు వారు చూస్తే దేవుడు కరుణిస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. హల్లెలూయ, ఇశ్రాయేలుల జీవితాలను చూస్తే 40 సంవత్సరాలు అరణ్యం గుండా వచ్చారు. కొన్నిసార్లు అనిపిస్తుంది, అన్నిసార్లు కాదు కానీ కొన్నిసార్లు అనిపిస్తుంది, వీళ్ళకంటే నేనే మేలు అనిపిస్తాను. అందుకే అన్నిసార్లు కాదన్నాను, కొన్నిసార్లు ఈ ఇస్రాయేలీల కంటే నేను మేలు అనిపిస్తుంది, మీరు కూడా చాలా మేలు ఇస్రాయేలీల కంటే. హల్లెలూయ, కళ్ళ ముందు ఎర్ర సముద్రము 2 పాలుగా చీలి శత్రులంతా ఒకటే దెబ్బకు అన్ని పిట్టలు చచ్చిపోతాయి. అవతల వారు కోరుకున్న రేవునకు నడిపిస్తే వెంటనే అన్నం లేదు మాంసం లేదని ఏడ్చారండి వీళ్ళు. నేనైతే ఏడవని అనుకుంటున్నా, మీరు అయితే మనం ఇస్రాయేల్ కంటే చాలా బెటర్ పీపుల్.
అందుకే వారి గురించి ఏమని వ్రాయబడి ఉంటుందంటే, అనేక పర్యాయములు ఆయన వారిని విడిపించను. హల్లెలూయ. దేవునికి తిరగబడతారు, దేవునికి లోబడరు, ఇరుక్కుంటారు. ఇరుక్కున్నప్పుడు అయ్యా యేసయ్యా స్వామి అంటారు, ఆయన వింటాడు, విడిపిస్తాడు, బాగైపోతారు, 4 రోజులు బాగుంటారు. మళ్ళీ సేమ్ సైకిల్, 40 ఇయర్స్ రిపీట్ అవుతూ వచ్చింది. 40 ఏండ్లు 11 రోజులు పట్టేది, 40 ఏండ్లు పట్టింది. మెయిన్ ఏంటి దేవుని యొక్క ఉద్దేశం? వీళ్ళు 11 రోజుల్లో ఏం నేర్చుకోవాలని, దేవుని మీద ఆధారపడడం నేర్చుకోవాలని దేవుడు ఉద్దేశించాడు. దేవుని మీద ఆధారపడడం నేర్చుకోవాలని ఉద్దేశించాడు. దట్స్ ద ఓన్లీ ఇంటెన్షన్ దట్ గాడ్ హ్యాడ్ టువర్డ్స్ హిస్ పీపుల్. సో అంతవరకు వాళ్ళు ఐగుప్తులో జీవించి జీవించి వాళ్ళ మనసు అంతా, వాళ్ళ మనసు, వాళ్ళ నమ్మకాలు మొత్తం లోపల తలకాయలంతా చెత్త చెత్త చాలా ఉంటుందన్నమాట. అది క్లీన్ కావాలి అంటే కొంచెం ఫైర్ గుండా రావాలి, కొంచెం అగ్ని గుండా కొంచెం నడవాలి. ఆ అగ్ని ఏం చేస్తుందంటే ఈ యొక్క చెత్త చెదారంతా కాల్చేస్తుంది. ఏంటి ఆ అగ్ని అంటే శ్రమలు. ఎటువంటి శ్రమలు? లోటు, అరణ్య జీవితం అనమాట. ఏం కనపడవు, ఏం కావాలన్నా ఆయన దిక్కు చూడాల్సిందే, ఏం కావాలన్నా ఆయన పైన ఆధారపడవలసిందే, ప్రతి చిన్నదానికి ఆయన మీద ఆధారపడవలసిందే, వాటినే శ్రమలు అంటాం. దేవుడు అదే చేశాడు. శత్రువులు పంపించి వీళ్ళను చంపించేటట్లు ఏం చేయలేదా? అందుకంటాడు ఆయన నీకు ఆకలిని కలుగజేసి నీ హృదయంలో ఏముందో చూచుటకు నేను శోధించుటకు అంటాడు. అరణ్య మార్గం కూడా తీసుకునేలాడు. ఏంటి, వీరు ఎక్కడ చూడకూడదు నా వైపు చూడడం వీళ్ళు నేర్చుకోవాలి, ప్రతిదానికి నా వైపు చూడడం నేర్చుకోవాలి, అప్పుడే వీరు సేఫ్గా ఉంటారు. వీరు సర్వసమృద్ధిలోనికి అనగా కనాన్లోకి వెళ్ళిన తర్వాత కూడా సేఫ్గా ఎప్పుడు ఉండగలరంటే, వీళ్ళు విశ్వాసం నేర్చుకుంటే వీళ్ళు తర్వాత జీవితకాలమంతా సేఫ్గా ఉండగలరు. వీరు తమ పిల్లలకు కూడా ఏ రీతిగా సేఫ్గా ఉండాలో వీరు నేర్పించగలరు అనే ఉద్దేశంతో దేవుడు తీసుకొని వెళ్తూ ఉంటే, వీరు తమ యొక్క అవిధేయత వలన ఆ విశ్వాసాన్ని నేర్చుకోక 11 రోజుల ప్రయాణాన్ని, 11 రోజుల్లో జరగవలసిన అద్భుతాన్ని 40 ఏండ్లు చేసుకున్నారు. పోనీ 40 ఏండ్లలో వీరేమైనా విశ్వాసం నేర్చుకున్నారంటే 20 ఏండ్ల పైబడిన వారిలో ఎవరు నేర్చుకోలేదు. 20 ఏండ్లు పైబడిన వాళ్ళలో ఎవరు నేర్చుకోలేదు. ఈవెన్ 40 ఇయర్స్ వాజ్ గివెన్ టు దెమ్, దే డిడ్ నాట్ లర్న్ ఫెయిత్. 40 సంవత్సరాలు వారికి ఇవ్వబడినా కూడా విశ్వాసాన్ని వారు నేర్చుకోలేదు. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఎంతకాలంగా మనం విశ్వాసులుగా ఉన్నామో అన్నది ముఖ్యం కాదు, కానీ ఫైనల్గా నువ్వు 11 రోజుల విశ్వాసివా లేకపోతే 40 ఏళ్ళ విశ్వాసివా 20 ఏళ్ళ విశ్వాసివా కాదు పాయింట్ ఇక్కడ. నేను సీనియర్, సూపర్ సీనియర్ ఇది కాదు. అసలు ఫైనల్ పాయింట్ ఏంటి? డిడ్ యూ లర్న్ ఫెయిత్ ఆర్ నాట్? డిడ్ యూ లర్న్ హౌ టు డిపెండ్ ఆన్ గాడ్ ఆర్ నాట్? దేవుని మీద ఆధారపడి నేర్చుకున్నావా లేదా, అది పాయింట్. 40 ఏళ్ళ నుంచి ఉన్నావా, 4 రోజుల నుంచి ఉన్నావా, 4 వారాల నుంచి ఉన్నావా, అది కాదు పాయింట్. వీరు 40 సంవత్సరాలైనా కూడా వారి విశ్వాసాన్ని వారు నేర్చుకోలేదు. కళ్ళ ఎదుట అనేక అద్భుతాలు చూశారు, అనేక విజయాలు చూశారు, కళ్ళతో దేవుని మహిమను చూశారు, కానీ నేర్చుకోలేదు. వెరీ ఫ్యూ పీపుల్. 20 ఏళ్ళు పైబడిన వాళ్ళు ఇద్దరే, తగిన వారంతా. మళ్ళా పేరుకేమో కాల్బలం అంట వీళ్ళు. కాల్బలం అంటే ఏంటి, అంత ఫైటింగ్ పీపుల్ అనమాట, అంతా పోరాడతారు. ఈ చేతులతో కాళ్ళతో పోరాటం వచ్చు, కానీ విశ్వాసంతో పోరాటం నేర్చుకోలే వాళ్ళు. కాబట్టి కొంతకాలం మాత్రమే వారు ఆత్మీయ జీవితాన్ని ఆనందించారు, కానీ నశించిపోయారు. దేవుడు ఏం చేయాలనుకున్నాడో ఆ యొక్క వాగ్దానాన్ని వారు తప్పిపోయారు. మొన్న మధ్యనే ఓ మాట నా హృదయంలో బలంగా పట్టుకుంది, అది ఉండనే ఉండిపోయింది, అది పక్కకు వెళ్ళడంలా. విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనం ఆయన, విన్న వాక్యము వారికి భలే బాధ అయింది. నాకు మా ఇంట్లో ఒక బోర్డు పెట్టుకున్నా, వైట్ బోర్డు, ఇట్లాంటి ఏమైనా దేవుడు ఇట్లాంటి ఏమైనా పెట్టాడంటే బోర్డులకి ఎక్కిచ్చేస్తా, రోజు చూస్తున్నారు దాన్ని. దాన్ని చూసినప్పుడంతా కడుపు తరుక్కొని పోతుంది నాకు. ప్రభువా, విన్న వాక్యము నిష్ప్రయోజనం కావడం అంటే ఎంత దౌర్భాగ్యమైనటువంటి స్థితి. తండ్రి, నా జీవితంలో ఎప్పుడు కూడా నేను విన్న వాక్యం నాకు నిష్ప్రయోజనము కాకూడదు. పౌలు అంటాడు కదా, అనేకులకు బోధించి
నేనెక్కడ భ్రష్టుడనైపోతానో అని నా శరీరాన్ని నల్లగొట్టుకొని నేను లోపరుచుకుంటున్నాను అన్నాడు. విన్న వాక్యం, విన్న ప్రత్యక్షత, తెలుసుకున్నటువంటి ప్రత్యక్షత, నేర్చుకున్నటువంటి వాక్యం, ఆ వాక్యం మన జీవితంలో నిష్ప్రయోజనమైపోతే ప్రిల్లరా చాలా దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితి. చాలామంది జీవితాల్లో వాక్యం నిష్ప్రయోజనమైంది. సో ఈ ఇశ్రాయేలీయులు ఎన్ని పర్యాయాలు వారు నశించిపోయినా కూడా వారిలో ఊపిరి ఉంటే మాత్రం దేవుడు కోరుకున్నది ఏమిటంటే, నా వైపు చూస్తే నేను ఖచ్చితంగా మిమ్మల్ని బాగు చేస్తాను, మిమ్మల్ని సర్వ సమృద్ధిలోనికి నడిపిస్తాను. సో ఈ వాగ్దానం దేవుడు ఈ యొక్క భాగంలో ఆయన చేస్తున్నాడు. మన బైబిల్ గ్రంథంలో ఒక డాక్ట్రైన్, ఒక సిద్ధాంతం అంటే ఏంటంటే స్థిరపరచబడినటువంటి సిద్ధాంతం. ఏ వ్యక్తి జీవితం, అది ఎవరైనా కావచ్చు, నువ్వు విశ్వాసిగా ఉండి సర్వనాశనమైనా కావచ్చు, అవిశ్వాసిగా ఉండి సర్వనాశనమైనా కావచ్చు, అన్యుడిగా ఉండి, విగ్రహారాధికుడిగా ఉండి, దొంగగా ఉండి, వ్యభిచారిగా ఉండి, ఏ పాపం వల్ల కానీ నీవు సర్వనాశనమైపోయినా కూడా నీకు భవిష్యత్తే లేదు అన్నటువంటి మరి ఘోరమైనటువంటి పరిస్థితిలో ఉన్నా కూడా, నా భవిష్యత్తు నాకు లేదండి, భవిష్యత్తు ఇంకా నాకు లేదు, భవిష్యత్తు నేనేం చేయాలి చెప్పండి, నాకు భవిష్యత్తు లేదు, నా భవిష్యత్తు సర్వనాశనం అయిపోయింది, అయిపోయింది టోటల్, అయిపోయింది 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 అనుకుంటుంటే దేవుడు అంటున్నాడు, నా వైపు చూడు అంటున్నాడు. నా మాటలు జ్ఞాపకం చేసుకొని నా వైపు తిరిగితే నేను మీకు మంచి భవిష్యత్తును నేను ఇస్తాను అంటున్నాడు. హల్లెలూయా. సర్వ సమృద్ధిలోనికి మన దేవుడు నడిపించే దేవుడు. బైబిల్ గ్రంథంలో చాలామంది చాలా రకాలుగా చాలా విషయాలు పోగొట్టుకున్నారు. ఈ సిద్ధాంతం ప్రకారం వారు దేవుని వైపు చూసినప్పుడు దేవుడు వారిని బహుగా క్షమించి వారు కోరుకున్న రేవునకు దేవుడు వారిని చేర్చాడు. హల్లెలూయ. సో మన దేవుడు కూడా మరి 2019 మనం కోరుకున్న రేవునకు ఆయన మనలను నడిపించబోతున్నాడు. నమ్మిన వారు హల్లెలూయ చెప్పండి. హల్లెలూయ. సాతాను దినాలు లెక్కించబడ్డాయంట. అర్థమైన వారు హల్లెలూయ చెప్పండి. హల్లెలూయ. ద డేస్ ఆఫ్ ద డెవిల్ ఆర్ నంబర్డ్. సాతాను దినాలు లెక్కించబడ్డాయి అంటే అర్థం ఏంటంటే అతి త్వరలో సాతాను ఖాళీ చేయబోతున్నాడు. అతి త్వరలో సాతాను నీ జీవితంలో ఉన్నటువంటి, నీ పైన ఉన్నటువంటి పట్టును సడలించి 7 పారిపోబోతున్నాడు. ఎందుకో తెలుసా? దేవుడు టోటల్ కంట్రోల్ నీ జీవితంలోనికి తీసుకుని పోతున్నాడు. గాడ్ ఈజ్ గోయింగ్ టు టేక్ కంట్రోల్ ఆఫ్ ఎవ్రీథింగ్. నీకు సంబంధించిన ప్రతి దాన్ని కూడా ఆయన తన ఆధీనంలోనికి ఆయన తీసుకుంటున్నాడు. ఆయన తీసుకుంటున్నాడు. సాతాను పట్టు సడలిస్తున్నాడు. యేసయ్య పట్టు బిగుస్తున్నాడు, సాతాను పట్టు సడలిస్తున్నాడు. అది జరుగుతూ ఉంది, జరగబోతూ ఉంది. సాతాను దినాలు లెక్కించబడ్డాయంటే సాతానా నీ టైము అయిపోయింది. చెప్పండి, సాతానా నీ టైము దగ్గరకు వచ్చింది. సాతానా నీ టైం దగ్గరకు వచ్చింది. హల్లెలూయ. యేసయ్య చెప్పారు, మీ తలలు పైకెత్తుకొనడి, మీ విడుదల సమీపించినది. హల్లెలూయ. గాడ్ ఈజ్ టేకింగ్ కంట్రోల్ ఆఫ్ ఎవ్రీథింగ్ అండ్ టైమ్ ద డెవిల్ హ్యాస్ టు ఫ్లీ ఇన్ 7 సాతాను 7 పారిపోవాలి. ఆజ్ఞ జారీ అయింది. హల్లెలూయ. హల్లెలూయ. సో ఈరోజు మొదటి ప్రసంగంలో చాలాసార్లు మన పంట ఎందుకు ఆలస్యమవుతుంది? మన పంట, ఆ పంట ఏదైనా కావచ్చు. పంట అంటే చాలాసార్లు ఓన్లీ డబ్బులు అనుకుంటారు. నో, ఇట్ ఈస్ అన్ ఆన్సర్ టు యువర్ ప్రేయర్. నీ ప్రార్థనకు జవాబు కూడా పంటనే. హల్లెలూయ. కన్నీరు విడిచుచు విత్తువారు సంతోషగానముతో పంటను కోయదురా. హల్లెలూయ. కన్నీరు గారుస్తున్నావా?
విడుస్తున్నావా? దేవుడు టైం రప్పిస్తున్నాడు. సంతోషగానంతో నువ్వు పంటను కోసుకుంటావు. హల్లెలూయా. అది స్వస్థత కావచ్చు, విజయం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, పెళ్ళి కావచ్చు, పిల్లలు పుట్టడం కావచ్చు, నెమ్మది కావచ్చు, సమాధానం కావచ్చు, ప్రమోషన్ కావచ్చు. నీ హృదయం వాంచ ఏదో అది తీర్చబడే దాన్ని మనం ఏమంటామంటే పంట అంటాం అన్నమాట. హార్వెస్ట్, హార్వెస్ట్ అంట. సో ప్రార్థనకు జవాబు, ప్రార్థన విత్తుతాం, జవాబును కోసుకుంటాం. స్తుతులు విత్తుతాం, వాటికి దేవుని యొక్క ప్రతిస్పందనగా జవాబులు మనం కోసుకుంటాం. సో డిలేస్ ఎందుకు జరుగుతాయి, ఆలస్యాలు ఎందుకు జరుగుతాయి? నువ్వు అనుకుంటుండొచ్చు, నేను ప్రార్థిస్తూ ఉన్నాను, నేను కనిపెడుతున్నాను, నేను విత్తుతూ ఉన్నాను, పెద్దగా ఏం మార్పు కనపడడంలా, ఏదో కొంచెం 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 కనిపిస్తూ ఉంది. బైబిల్లో దేవుడు చెప్పినట్లయితే మాత్రం జరగడంలా, అస్టీస్గా జరగడంలా, అంత సివియారిటీలో జరగడంలా అని మేబీ నువ్వు అసంతృప్తితో నువ్వు ఉంటూ ఉండవచ్చు. వాట్ ఆర్ ద వేరియస్ రీజన్ ఫర్ ద డిలే ఇన్ గెటింగ్ ద హార్వెస్ట్? ప్రార్థనకు జవాబులు కానీ, లేకపోతే మనం విత్తిన విత్తనానికి పంట రావడం కానీ ఆలస్యము ఎందుకు అవుతాయి? మూడు కారణాలు, వాటిని ఈరోజు మీకు క్లుప్తంగా నేను వివరించాలని మొదటి ప్రసంగంలో నేను కోరుకుంటున్నాను. ఖచ్చితంగా మనకి ఉపయోగపడతాయని నమ్ముతున్నాను. మూడు కారణాలు. మొట్టమొదటి కారణం చెబుతారా? మొట్టమొదటి కారణం ఏమంటే, ఎవరు పలకరు? ఓకే, మొట్టమొదటి కారణం దేవుడు. నంబర్ వన్ రీజన్, మొదటి కారణం అంటే, మొదటి కారణం అంటే మోస్ట్ కామన్ రీజన్ అనుకోవద్దండి, ముఖ్యమైన కారణం అనుకోవద్దండి. ఒక కారణం దేవుడు. కానీ దేవుడు ఆలస్యం చేయడం అనేది చాలా 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 అరుదు. ఊరుకూరుకనే లేట్ అయితే దేవుడు లేట్ చేస్తున్నాడని ఆయన మీద తొయ్యొద్దు పాపం. ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ రేర్ ఫర్ గాడ్ టు డిలే యువర్ హార్వెస్ట్. నువ్వు విత్తిన దానికి పంటను రాకుండా, నువ్వు ప్రార్థించిన దానికి జవాబు రాకుండా ఆయన ఆలస్యం చేయడం అన్నటువంటిది అది ఎక్స్ట్రీమ్లీ రేర్, చాలా 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 అరుదు. సో ఐ వాంట్ టు కన్ఫర్మ్ దిస్ స్టేట్మెంట్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యంతో నేను చెప్పిన దాన్ని నేను రుజువు చేస్తాను. అపొస్తలుల కార్యము 16:7 6-7 అపొస్తలుల కార్యములు 16:6-7 ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున వారు ఫ్రుగియ గలతీయ ప్రదేశముల ద్వారా వెళ్ళిరి. ముసియా దగ్గరకు వచ్చి బితూనియాకు వెళ్ళటకు ప్రయత్నము చేసిరి. కానీ యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయ లేదు. దేవుడు ఏం చెప్పాడు? మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని దేవుడు చెప్పాడు. కానీ ఇక్కడ ఏం చేస్తున్నాడు? చెప్పింది ఒకటి, చేసేది ఒకటి. ఇక్కడ ఏం చేస్తున్నాడు? ఇక్కడ వద్దు, వద్దంటే అసలు పర్మనెంట్గా వద్దంటంలా, ఇప్పుడు వద్దు అంటున్నాడు. ఇప్పుడు వద్దు, నాట్ నౌ, నాట్ నౌ, ఇప్పుడు వద్దు. ఎందుకు? ఆయనకి ఇంకో ప్లాన్ ఏదో ఉంది, ఆయనకి ఏదో ఇంకొక పని జరగాలి. పక్కన మనం 8, 9, 10 చదివితే మనకు అక్కడ ఆయన ఉద్దేశం అన్నటువంటిది అక్కడ కనిపిస్తుంది అన్నమాట. సో ఫస్ట్ అటెంప్ట్లో వీళ్ళు ఏమనుకున్నారంటే, ఫస్ట్ అటెంప్ట్లో పరిశుద్ధాత్మ కాదు అనుకున్నారు, పరిశుద్ధాత్మ కాదు అనుకున్నారు. ఎందుకు? సువార్తకు ఆటంకం రావడం ఏంటి? సువార్తకు ఆటంకం రావడం ఏంటి? మోస్ట్లీ దిస్ ఇస్ నాట్ గాడ్, దిస్ ఇస్ నాట్ ఫ్రమ్ గాడ్, మోస్ట్లీ దిస్ మస్ట్ బి ద డెవిల్, దయ్యమై ఉండొచ్చని ఇంకా కాస్త ఒక 2-3 అడుగులు ముందుకు వేసి ముందుకు వెళ్ళేదానికి ప్రయత్నం చేశారు. దేవుడు చాలా నమ్మదగిన వాడండి. నువ్వు ఒకవేళ మంచి మనస్సు పెట్టుకొని, నువ్వు ఒకవేళ మోసంలో నువ్వు ముందుకు వెళ్తున్నా కూడా పోతే పోన్లేని వదిలిపెట్టే దేవుడు కాదైనా. అడ్డుకున్నాడు, ఇక్కడ మళ్ళా అడ్డుకున్నాడు.
నేను చెప్పినాను కదా ఒకసారి, నేను చెప్పేది ఒకటేసారి, మళ్ళీ చెప్పాలి చెప్పను అని చెప్పలేదు ఇక్కడ. వీరికి మళ్ళీ ప్రయత్నం చేశారు ఆసియాలో వాక్యం చెప్పాలని వీళ్ళకి అనిపించింది. ఫస్ట్ ఏం చెప్పాడు, పరిశుద్ధాత్మ నాట్ నౌ అన్నాడు. వీళ్ళు అనుకున్నారు దిస్ ఇస్ నాట్ ఫ్రమ్ గాడ్ అనుకున్నారు, ఇది నా మనసులోంచి వచ్చిందో లేకపోతే దయ్యం నుంచి వచ్చిందో అని అనుకున్నారు. అని అనుకొని సువార్త సేవ కదా మనం చేయాలి కదా, అనుదినం సువార్త ప్రకటించాలి కదా, సర్వలోకానికి వెళ్ళాలి కదా, ఆసియాలో చాలా మంచి పెద్ద పెద్ద పట్టణాలు ఉన్నాయి, ఆసియాకి వెళ్ళాలి, ఆసియాలో మనం చెప్పాలి అని రెండు అడుగులు ముందుకేశారు. ముందుకేస్తే పరిశుద్ధాత్ముడు ఏం చేశాడు, వెళ్ళనివ్వలేదు. ఏంటి ప్రభు అంటే ఏమన్నాడు, నాట్ నౌ. అందరు చెప్పండి 16లో వద్దు. మళ్ళీ ఎప్పుడు అన్నాడండి, మళ్ళీ ఎప్పుడు చేయమన్నాడండి, ఎప్పుడు ఆసియాకు వెళ్ళమన్నాడు, ఎప్పుడు ఆసియాలో సువార్త ప్రకటించమన్నాడు, ఎప్పుడు ప్రకటించమన్నాడు? ఇన్ 16th chapter గాడ్ సెడ్ నో, నాట్ నౌ. నో అంటే అసలు ఆసియాకు వద్దు అని చెప్పడం లేదు ఇక్కడ, నాట్ నౌ. సో గాడ్ ఈజ్ ద కాజ్ ఫర్ డిలే ఫర్ ద స్ప్రెడింగ్ ఆఫ్ ద గాస్పెల్ హియర్. సువార్త వ్యాపించేదానికి ఎవరు ఆ ఆలస్యానికి కారణమయ్యారు ఇక్కడ, దేవుడే. 19వ అధ్యాయంలో చూస్తే మీరు 1 నుంచి 22 వచనాలు మీరు చదివితే మీకు అర్థమవుతుంది. లాస్ట్ వచనం చదువుతాను, 22వ వచనం చదువుతాను. అప్పుడు తనకు పరిచర్య వారిలో తిమోతి ఎరస్తోను వారిని ఇద్దరిని మాసిదోనియాకు పంపి తాను ఆసియాలో కొంతకాలము నిలిచి ఉన్నాడు. సో పైదంతా ఎక్కడంటే పరిచర్య ఆసియాలో. ఆసియాలో ముఖ్యమైన పట్టణం ఎఫెసు. ఆసియాలో అక్కడనే మనకు బాగా మనం ఎప్పుడు వాడుతుంటాం పదాన్ని. 11వ వచనం చదవండి. మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములను జయించిన తన శరీరమునకు తగిలిన చేతిగుడ్డలైనను నడికట్లైనను రోగుల ఎద్దుకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచిన దయ్యములు కూడా వదలిపోయాను. అసలు పిల్లరా, విశేషమైన కార్యాలు జరిగాయి గాడ్స్ టైంలో. దేవుని టైంలో జరిగితే ఇది చాలా మహిమకరంగా ఉంటుంది. హల్లెలూయ. సో ఇక్కడ ఈ ఆలస్యానికి ఎవరు కారణం అంటే దేవుడు. ఇక్కడ ఏంటంటే, ఇక్కడ ఆయన స్వరం వాళ్ళు విన్నారు, ఇప్పుడు వద్దు నాట్ నౌ అనేది విన్నారు. ఇది వినకుండా, దేవుని నడిపింపు లేకుండా, దేవుని స్వరం వినకుండా, దేవుని మనసు తెలియకుండా దేవుడు ఆలస్యం చేస్తున్నాడని ఆయన పైన నింద వేయకూడదు. దేవుడు ఆలస్యం చేస్తుంటే ఆయన చెబుతాడు నాట్ నా వెయిట్ అంటాడు ఆయన. దట్స్ వై వీ నీడ్ టు వాక్ విత్ గాడ్ ఇన్ క్లోజ్ ఫెలోషిప్. ఆయన సహవాసంలో మనం ఉండాలి, ఆయన స్వరం ఫ్రీక్వెంట్గా మనం వింటూ ఉండాలి, బలపరచబడుతూ ఉండాలి, తరచుగా వింటూ ఉండాలి. దేవుడు ఇక్కడ చెప్పాడు ఇప్పుడు వద్దని దేవుడు చెప్పాడు. వీళ్ళకే వీళ్ళు అనుకోలే, ఆలస్యం అయితే దేవుడు దేవుని యొక్క కార్యాలు మనకు అర్థం కావు, అవి మర్మాలు మనకు తెలియబడవు. లేదు, ఇక్కడ చెప్పాడు, ఇక్కడ చెప్పాడు ఆయన నాట్ నౌ అన్నాడు. నాట్ నౌ చెప్పాడు ఇక్కడ. సో నీకు ఒకవేళ నీ జీవితంలో పంట ఆలస్యానికి కారణం దేవుడు అయితే, నీకు దేవుడు చెప్పింటాడు. దేవుడు చెప్పలేదు, దేవుని స్వరం వినపడలేదంటే ఒకసారి దేవుని సన్నిధిలో కూర్చుని, ప్రభువా ఇది నీ టైం కాదా, నీ టైం ఇంకా ఉందా నీ టైము అని అడిగి దేవుని సన్నిధిలో కూర్చుంటే ఆయన చెప్తాడు, అవును నా టైం ఇంకా ఉంది, వెయిట్ చేయి అని ఆయన అంటాడు. లేకపోతే తక్కిన రెండు కారణాలైనా చూపిస్తాడు. సో ఇది చాలా రేర్ అండి, ఇది చాలా రేర్, ఎక్స్ట్రీమ్లీ రేర్. ఎందుకంటే నేను రుజువు చేస్తాను, ఎక్స్ట్రీమ్లీ రేర్. యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి వచ్చినప్పుడు ఏండ్ల తరబడి ఉన్నటువంటి సమస్యలను అలా సెకండ్లలో పరిష్కరించుకుపోయాడు. సెకండ్లలో క్షణాల్లో పరిష్కరించుకుంటూ వెళ్ళిపోయాడు ఆయన. 38 ఏళ్ళ నుంచి నేల మీద పడున్నాడు అక్కడ. 38 ఏళ్ళ నుంచి వెళ్ళేమన్నాడు, వెయిట్ చేయమన్నా, ఇంకా ఏం చేసేసాడు, లేపేశాడు. హలోయ్యా, లేపేశాడంటే మళ్ళీ అట్లా అనుకుంటారు, మళ్ళీ బాగు చేశాడు. ఓ సమాజ మందిరంలోకి వెళ్ళి వాక్యం చెప్పేదానికి వెళ్తే, ఆ సమాజ మందిరంలో 18 ఏళ్ళ నుంచి నడుము వంగి అసలు లేవలేని స్థితిలో ఒక ఆమె ఉంది. 18 ఇయర్స్, 18 నిమిషాలు మనం
ఏమైనా నొప్పిని తట్టుకోలేము మనం. 18 ఏండ్ల నుంచి నడుము వంగిందంట ఆమె. ఆమె యొక్క సమాజ మందిరం ఉన్నప్పుడు ఆమె దిక్కు చూసి వెయిట్ అనలే ఆయన. ఏమన్నాడు? రామ్మా, చేతులుంచి, నీ బలహీనత నుంచి నీకు విడుదల కలుగును కాక అన్నాడు. 18 ఏళ్ళ నుంచి ఉన్నటువంటి సమస్య ఒక్క క్షణంలో ఎగిరిపోయింది. హల్లెలూయా. అలా ఏళ్ళ తరబడి ఉన్నటువంటి సమస్యలను క్షణంలో పరిష్కరించుకుంటూ పోయాడు. ఎక్కడ కూడా ఎవరు కూడా వెయిట్ అనలేదు అక్కడ. మరి ముఖ్యంగా హీలింగ్ విషయంలో అయితే, స్వస్థత విషయంలో అయితే అసలు వెయిట్ అననే అన్నాడు ఆయన. ఇప్పుడే బాగావాలి నువ్వు అంటాడు. హల్లెలూయా. నువ్వు ఇప్పుడే బాగావాలి అంటాడు దేవుడు. నువ్వు ఇప్పుడే బాగావాలి అంటాడు దేవుడు. సి, దేవుడు ఆలస్యం చేయడం అన్నటువంటిది చాలా రేర్ అండి. చాలా రేర్ దేవుడు ఆలస్యం చేయడం అన్నటువంటిది చాలా రేర్. సో డిలే, మన పంట ఎందుకు ఆలస్యం అవుతుంది? మనం కోరిన రేవునకు మనం చేరడం ఎందుకు ఆలస్యం అవుతుంది? మొదటి కారణం, గాడ్ డిలేస్. గాడ్ డిలేస్. ప్రియులారా, మీరు రక్షించబడ్డారా? ప్రియులారా, మీరు మార్మనస్సు పొందారా? ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువును మీ సొంత రక్షకునిగా మీరు అంగీకరించారా? ఒకవేళ లేకుంటే ఇప్పుడే యేసుక్రీస్తు ప్రభువును మీ సొంత రక్షకునిగా అంగీకరించి నరకము నుండి, పాపము నుండి, శాపము నుండి, అంతిమ తీర్పు నుంచి మీరు ఎన్నటెన్నటికి కూడా విమోచించబడాలని నేను మనవి చేస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభు మిమ్మల్ని అందరినీ కూడా అత్యధికముగా దీవించును గాక. ఆమేన్. అనంతపురం నగర ప్రజలకందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైన నామములో మరి శుభములు తెలియజేస్తున్నాను. క్రీస్తునందు ప్రియులారా, గడిచినటువంటి 2 సంవత్సరాలకు పైగా మరి అనంతపురం నగరంలో దేవుని యొక్క దర్శన ప్రకారము, దేవుని యొక్క చిత్త ప్రకారము అనంతపురం ఫెయిత్ సెంటర్ ద్వారా దేవుని ఆరాధిస్తూ ప్రజలకు దేవుని యొక్క వాక్యాన్ని, విశ్వాసాన్ని గురించి బోధిస్తూ నేర్పిస్తూ వస్తూ ఉన్నా. సో ఇంతవరకు కూడా మరి ప్రతి గురువారము ఐఎంఏ హాల్లో సాయంకాలం 6 గంటల నుంచి 8 గంటల వరకు ఈ ఆరాధన జరుగుతూ వచ్చింది. అయితే ఒక స్వల్ప మార్పును మీకు తెలియజేసేదానికి నేను ఇష్టపడుతున్నాను. కొన్ని అనివార్య కారణాల వల్ల మరి ఈ ఆరాధన జరిగే దినాన్ని, ఈ ఆరాధన జరిగే స్థలాన్ని మరి మారుస్తూ ఉన్నాం. దయచేసి గమనించండి, ఈ ఆరాధన ఏప్రిల్ మాసము నుండి గురువారం పూట కాక ప్రతి ఆదివారం సాయంకాలం 6 గంటల నుంచి 8 గంటల వరకు దేవుడు మాకిచ్చినటువంటి ఒక చక్కటి స్థలములో, చక్కటి భవనములో ఈ ఆరాధన జరగబోతా ఉంది. సో ఈ యొక్క స్థలం యొక్క అడ్రస్ దయచేసి గమనించండి, విద్యుత్ నగర్ రోడ్డులో ఉన్నటువంటి రామ్ నరేష్ ఫంక్షన్ హాల్ దగ్గర, నారాయణ స్కూల్ వెనుకల అనంతపూర్ ఫెయిత్ చర్చ్ అన్నటువంటి స్థలములో మరి ఈ యొక్క ఆరాధన జరుగుతుంది. దయచేసి స్వల్ప మార్పును మీరు గమనించి మరి ఆదివారం పూట సాయంకాలము మరి 6 గంటల నుంచి 8 గంటల వరకు ఈ ఆరాధన జరుగుతుంది. మీరందరూ కూడా విచ్చేసి దేవుని స్తుతించి ఆరాధించి దేవుని ద్వారా మెండైన దీవెనలు మీరు పొందుకోవాలని నేను మనవి చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా అత్యధికముగా దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ. ప్రోగ్రామ్ మీకు దీవెనకరంగా ఉన్నదని నమ్ముచున్నాము. మా అడ్రస్: ఆర్డీజే మినిస్ట్రీస్, కల్వరి ఫెయిత్ చర్చ్, కృష్ణాపురం, 0 రోడ్, తాడిపత్రి, అనంతపూర్ డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్ 9440400031. అనదర్ నెంబర్ 9440400041. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ అవర్ ప్రోగ్రామ్.